అతిథి ఇంకా తన తమ్ముడికి వేసవికాలం సెలవులు మొదలయ్యాయి. వాళ్ళని వేసవి సెలవులకి ఎక్కడైనా తీసుకువెళ్లమని వాళ్ళమ్మని అడుగుతారు. అమ్మా నాన్న, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మమ్మల్ని మామూలుగా అయితే ఎక్కడికి బయటకు తీసుకుని వెళ్లరు, కానీ ఇప్పుడు మాకు సెలవులు కూడా మొదలయ్యాయి. మేమిప్పుడు కూడా ఇంట్లోనే కూర్చోవాలా? ఇక్కడ మాకు చాలా బోర్ కొడుతుంది. హా నాన్న, మమ్మల్ని కనీసం మనాలికైనా తీసుకుని వెళ్ళండి. హా, అరే మీకిద్దరికి సెలవులు వచ్చి ఉండొచ్చు, కానీ మాకైతే సెలవులు ఉండవు కదా. నాన్న మాటలు విని అమ్మకి కోపం వస్తుంది. అబ్బా, మీరు కూడా ఏంటి ఎప్పుడు పని అని? పిల్లలు ఏమడుగుతున్నారు, వాళ్ళకి కూడా బయటకు వెళ్లాలని ఉంటుంది కదా. ఓహో, అలా అయితే నువ్వు తీసుకుని వెళ్ళు వీళ్ళని బయటకు. అయినా సరే, నువ్వు రోజంతా ఇంట్లోని ఖాళీగానే కూర్చుంటావు కదా. ఆ మాట విన్న వెంటనే అమ్మకి ఇంకా కోపం వస్తుంది. తను కోపంగా నాన్నతో, సరే అయితే నేను పిల్లల్ని తీసుకుని వెళ్తాను, మీరొక్కళ్లే ఉండండి సెలవులయ్యే వరకు, ఒంటరిగా ఉండండి. నిజంగానే అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? షీమ్లా మనాలి. నోరు మూసుకొని మీ ఇద్దరు త్వరగా బయలుదేరండి. ఇంకేముంది, కాసేపట్లోనే అమ్మ పిల్లల్ని తీసుకుని బయటకెళ్తుంది, ఇంకా బస్సులో కూర్చుంటుంది. అమ్మా చెప్పండి అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? పిల్లలు, మనం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మీరు పిన్ని బాబాయిని ముందు కలిశారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. అక్కడ మీకు మజా వస్తుంది. మీకు తెలుసా, ఇల్లు ఎక్కడ ఉందో చాలా హైట్లో ఉంటుంది, అక్కడ మీకు మజా వస్తుంది. నిజంగానే అమ్మా, అయితే చాలా మజా వస్తుంది. అతిథి ఇంకా సోను వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు ఆ చోటుకి చేరుకుంటారు. వాళ్ళ పిన్ని బాబాయ్ పర్వతాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఆ చోటున పెద్దగా తిరగడానికి ఎలాంటి చోట్లు లేవు. అది చూసి అతిథి ఇంకా సోను కాస్త బాధపడతారు, కానీ వాళ్ళమ్మ మాత్రం వాళ్ల చెల్లెల్ని కలవడానికి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత పిన్ని బాబాయ్, సోను ఇంకా అతిథిని బాగా స్వాగతిస్తారు. ఇంకా వాళ్ళకి చాలా మంచి మంచి వంటలు చేసి పెడతారు. ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సీమ, పని చేసి చేసి అలసిపోయాను, నేను సెలవులు అయ్యేదాకా వెళ్లనే వెళ్ళను. కావాలంటే ఎన్ని రోజులంటే అన్ని రోజులుండక్క. పిన్ని, ఇక్కడ తిరగడానికి ఎలాంటి చోట్లు లేవా? సోను వాళ్ల పిన్ని ఏదైనా అనేలోపే వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు. అరే, ఇంటి వెనకాల పార్క్ ఉంది కదా, మీరు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లొచ్చు. అరే, మీరేం మాట్లాడుతున్నారు? లేదు పిల్లలు, మీరు అక్కడికి వెళ్ళకండి. ఆ, ఎందుకు పిన్ని? పిల్లలు, అది భూతం పార్క్. మీ బాబాయ్కి అసలు సమయం ఉంటే కదా అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఈ గ్రామంలో ఉన్న అన్ని పిల్లలు భూతాలు అక్కడ ఆడుకోవడానికి వెళ్తాయి, ఆట. అందుకే అక్కడికి పిల్లలు కాదు కదా, ఏ మనిషి కూడా పొరపాటున వెళ్లరు. ఇదంతా వింటుంటే చాలా భయంగా ఉంది పిన్ని. అరే నువ్వు భయపడకు అతిథి, భూతాలు దెయ్యాలాంటివి ఏమీ ఉండవు. సరిగ్గా చెప్పావు నువ్వు సోను బాబు, నువ్వు చాలా తెలివైన వాడివి. పిల్లలు, మీరు చుట్టుపక్కల ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆడుకోండి, కానీ చీకటి అయ్యేలోపు ఇంటికి తిరిగి రండి. ఆ, ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు, మీరు కావాలంటే వాళ్లతో కూడా స్నేహం చేసి ఆడుకోండి. సరే, మేము కాస్త బయట తిరిగొస్తాము. సోను ఇంకా అతిథి అలా బయటకొస్తారు. అప్పుడే వాళ్ళకి రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి కనబడుతుంది. అక్కడే నిలబడి సోను ఇంకా అతిథిని చూస్తుంటుంది. ఆ అమ్మాయి చూడ్డానికి కూడా కాస్త విచిత్రంగా ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా తను అతిథి ఇంకా సోను దగ్గరికి వెళ్లి వాళ్ళని అడుగుతుంది. మీరు కొత్తగా వచ్చారా? హా, కానీ నీకు, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు కదా, అందుకే. అవునా, నీ పేరేంటి? నువ్వు ఇక్కడే ఉంటావా? హా, నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడుంటున్నాను. పదండి, మనం వెళ్ళి ఆడుకుందాం. నా పేరు కైశిష్. అతిథి ఇంకా సోను ఆలోచనలో పడతారు. అప్పుడే కైశిష్ వాళ్లతో ఇలా అంటుంది. అంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు? పదండి, మనం పార్కులో ఆడుకుందాము. లేదు లేదు, మా పెన్ను చెప్పింది అది భూతం పార్కు అని. మేము అక్కడికి రానే రాము, ఇక్కడే ఆడుకుంటాము. సరిగ్గా చెప్పింది అతిథి. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను రోజు ఇక్కడే ఆడుకుంటాను. ఏంటి, నిజంగానా? హా, లేకపోతే ఏంటి మీరు? ఆడుకుందామంటే రారు, పదండి కదా మనం ఆడుకుందాము. అతిథి ఇంకా సోను ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా, పదా అతిథి వెళ్దాం, అయినా బాబాయి చెప్పారు కదా దెయ్యాల్లాంటివి ఏవీ కూడా ఉండవు అని.
కానీ పిన్నీ వెళ్లొద్దు అని చెప్పింది కదా. అరే కాశీష్ కూడా మనతోనే ఉంటుంది, ఏమీ కాదులే, పద వెళ్దాం ఇంకా. అతిథి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత సోను, అతిథి, ఇంకా కాశీష్ భూతం పార్కు లోపలికి వెళ్తారు. ఆ భూతం పార్కు లోపలికి వెళ్లిన వెంటనే కైశీష్ ఒక దయ్యంలా మారిపోతుంది. అతిథి ఇంకా సోనికి ఆ పార్కు మొత్తం ఖాళీగా కనబడుతుంది. కానీ లోపలికి వెళ్లిన వెంటనే వాళ్లకి లోపల చాలామంది భూతం పిల్లలు కనిపిస్తుంటారు. అరే అసలేం జరుగుతోంది, ఈ కైశీష్ అయితే భూతంలా మారిపోయింది. ఇంకా చూడు, ఇక్కడ చాలామంది భూతం పిల్లలు ఉన్నారు. అంటే పిన్ని సరిగ్గానే చెప్పింది, ఇది ఒక భూతం పార్క్ అని. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేసేదేముంది సోను, త్వరగా పద పారిపోదాం. మీరిక్కడి నుంచి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళలేరు, మీరు ఇక్కడనే ఉండాలి. సోను ఇంకా అతిథి ఒకరిముఖం ఒకరు చూసుకుంటారు. ఇంకా వేగంగా పార్కు గేటు వైపుకు పరిగెడతారు. సోను చిన్నవాడు కాబట్టి అతను బయటకు వెళ్లేలోపు పార్కు గేటు మాయమైపోతుంది. ఇంకా సోను పార్కు లోపల అన్ని భూతాల పిల్లల మధ్య ఇరుక్కుపోతాడు. అతను గట్టిగా ఏడుస్తుంటాడు. ఇంకా వెక్కి వెక్కి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా భయపడిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని భూతాల పిల్లలు ఉయ్యాల ఊగుకుంటూ అతన్ని చూస్తుంటాయి. అతను ఇంకా భయపడిపోతాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మేము కేవలం నీతో పాటు ఆడుకోవాలనుకుంటున్నామంతే. లేకపోతే ఏంటి, మనమందరం ఇప్పుడు ఈ మనిషి పిల్లాడితో దాగుడు మూటలాడుకుందాం. ఏ అబ్బాయి, నువ్వు వెళ్ళి ఈ పార్క్ మొత్తంలో ఎక్కడైనా వెళ్ళి దాక్కో, లేకుంటే కఠినమైన శిక్ష పడుతుంది. అదంతా విని సోను ఇంకా భయపడిపోతాడు. కానీ అతని దగ్గర వేరే ఆప్షన్ లేదు. అన్ని భూతం పిల్లలు కళ్ళు మూసుకొని 1 నుంచి 10 వరకు లెక్క పెడుతుంటారు. అంతలోపు సోను అక్కడి నుంచి వెళ్ళి దాక్కుంటాడు. బయట అతిథి వెనక్కి తిరిగి చూసేసరికి సోను వెనకాల ఉండడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పార్క్ అంతా చాలా ఖాళీగా ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. తనకి లోపల సోను కూడా కనపడ్డు. ఇంకా తను త్వరగా ఇంటికి పరిగెడుతూ వెళ్ళి అందరికీ జరిగిన విషయమంతా చెప్తుంది. ఇంట్లో ఈ విషయం విని అందరూ ఆశ్చర్యపోతారు. అంతలోపే పార్కు లోపల ఒక భూతం అబ్బాయి సోనూని స్టేజ్ దగ్గర చూస్తాడు. ఇంకా చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. పట్టుకున్నా పట్టుకున్నా పట్టుకున్నా, ఇవాళ నేను పట్టుకున్నాను కాబట్టి నీకు కఠినమైన శిక్ష కూడా నేనే వేస్తాను, ఏమంటావు? లేదు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, దయచేసి దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. కానీ ఆ భూతం పిల్లాడు మాత్రం సోను ఒక్క మాట కూడా వినకుండా అతని మాయతో గాలిలో ఎగరేసి పార్కు మధ్యలోకి తీసుకునొచ్చి కింద పడేస్తాడు. అందరు భూత పిల్లలు తన్ని చుట్టుపక్కల నిలబడి అతనిని చూసి నవ్వుతుంటారు. అప్పుడే ఆ భూతం అబ్బాయి మళ్లీ అక్కడికొస్తాడు. అతను మళ్లీ సోనూని గాలిలో ఎగరేస్తుంటాడు. సోను భయపడుతూ ఉండడం చూసి బాగా నవ్వుతారు. కానీ అంతలోపే గ్రామ ప్రజలందరూ పార్కు లోపలికొస్తారు. వాళ్లని చూసి భూతం పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. అందులో అతిథి కూడా ఉంటుంది. తను ఇలా అంటుంది, నిన్ను మీకు చెప్పాను కదా బయట నుండి ఖాళీగా ఉంటుంది, లోపల అందరూ ఉంటారని. చూడండి సోను గాల్లో ఎగురుతున్నాడు. అయ్యో ఎవరైనా వాళ్ళని కిందికి దించండి. అది చూసిన వెంటనే గ్రామ ప్రజలందరూ అన్ని భూతాల పిల్లల మీద ఇంకా పార్కు మొత్తం కిరోసిన్ వేసి నిప్పంటిస్తారు. కానీ గాలిలో ఎగురుతున్న సోను కూడా కింద మంటల్లో పడిపోతాడు. ఇంకా భయపడిపోతాడు. అరే సోను అక్కడున్నాడు, వాణ్ణి మంటలో నుంచి బయటకు తీయాలి. అలా అని బాబాయ్ మంటలో దూకి సోనుని బయటకు తీసుకునొస్తాడు. సోను ఇంకా అతిథిని తీసుకుని పిన్నీ బాబాయ్ వాళ్ళింటికి వస్తుంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టుకుండుండాల్సింది. అప్పుడే అక్కడికి సోను వాళ్ళ నాన్న వస్తారు. పిల్లలు నేను వచ్చేశాను, నేను మిమ్మల్ని అమ్మని ఇద్దరినీ కూడా క్షమాపణ అడగాలనుకుంటున్నాను తనతో నేను గొడవ పడినందుకు. ఇప్పుడు మనందరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు పూర్తి కుటుంబమంతా కలిసి ఉన్నాము, ఇంకా ఎలాంటి భూతాలు కూడా లేవు.